కల్తీ 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 మార్కెట్లో ఏది కొనాలన్నా ఏది తినాలన్నా కల్తీయే లాభార్చనే ధ్యేయంగా వ్యాపారస్తులు కల్తీ వస్తువులు విక్రయిస్తున్నారు పాల నుండి మొదలు పెడితే తేనె మిరియాలు నెయ్యి నూనె వరకు ప్రతి ఒక్కటి కల్తీయే కాదేది కల్తీకి అనర్హమన్న రీతిలో వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటుమాడుతున్నారు వ్యాపారులు స్వలాభం కోసం అడ్డదారులు తొక్కే వాళ్లతో కల్తీ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది కల్తీ కల్తీ మార్కెట్లో ఏది ముట్టుకున్నా కల్తీనే పాలు నూనె బియ్యం ఉప్పు కందిపప్పు కారపొడి ఒకటేంటి వంటింట్లో ఉన్న ప్రతిదీ కల్తీయే మన కడుపులోకి పోయే మొత్తం కల్తీదే ఇవాళ రేపు ఎంత డబ్బు పెట్టినా కల్తీ లేకుండా అసలు దొరుకుతుందో లేదో తెలియని దారుణ పరిస్థితుల్లో ఉన్నాం కల్తీ అని తెలిసినా కొనకుండా ఉండలేం కల్తీ వస్తువులనే అసలు అని చెబితే నమ్మకుండా ఉండలేం ఎందుకంటే అన్నింటికీ మనం అలవాటు పడిపోతున్నాం సొసైటీ అలా అలవాటు చేస్తోంది హైదరాబాద్ మహానగరంలో ప్రజల ఆరోగ్యంపై కల్తీ దందా కాలనాగులా కోరలు చేస్తోంది కల్తీ అనే కాలకూట విషం చిమ్ముతోంది మహానగరంలో కల్తీ లేని మంచినీళ్లు కూడా దొరకటం లేదంటే నమ్మగలరా నీళ్లు మొదలుకుని వంటగదిలో ఉండే ప్రతి వస్తువును కల్తీ చేస్తున్నారు నెయ్యి నూనెను కల్తీ తయారు చేయటమే కాదు పోపు గింజలైన జీలకర్ర ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి మొదలు మిరియాలు గసగసాలు మెంతులు తేనె ఇలా ఒకటేమిటి రుచి సువాసన కోసం వాడే పదార్థాలన్నింటినీ కల్తీ చేస్తున్నారు మాయగాళ్లు అసలు సువాసనల్ని మాయం చేసి ఆరోగ్యం పాడైపోయే పరిమళాలు నింపుతున్నారు ఆహార పదార్థాల తయారీ మొత్తం కల్తీమయం కావటంతో ఎంతో మందికి ఫుడ్ పాయిజన్ అవుతోంది డాక్టర్ల వద్దకు పరిగెడుతున్నారు స్ట్రీట్ ఫుడ్ నుంచి స్టార్ హోటల్స్ వరకు అన్ని ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి కలుషితమవుతున్నాయి పండించే పంటలు కూరగాయలు పండ్లు తదితర వాటికి కార్బైట్స్ లాంటి రసాయనాలు తోడవటం నిత్యావసర వస్తువులు కల్తీ కావటం వల్ల ప్రజలు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు మార్కెట్లో లభిస్తున్న అనేక కల్తీ వస్తువులు అసలుకు ఏమాత్రం తీసిపోకుండా మెరిసిపోతున్నాయి డాల్డా సన్ఫ్లవర్ ఆయిల్ డైరీ క్రీమును కలిపి బాగా మరగపెట్టి నెయ్యి వాసన వచ్చే ఫ్లేవర్స్ కెమికల్స్ కలిపి తిరుమురుగన్ బ్రాండ్ పేరుతో నెయ్యి ప్యాకెట్లను మార్కెట్లో అమ్ముతున్నారు పంచదార తేనె కాఫీ పొడి కారం కూరగాయలు పండ్లు ఇలా ఏది తీసుకున్నా అన్నింటిలోనూ కల్తీయే అసలు మార్కెట్లో దొరుకుతున్న ఆహార పదార్థాల్లో డెబ్బై శాతం వరకు కల్తీయేనని నిపుణులు చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కల్తీ దంద అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది మరొకవైపు తాము తినే ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతోందని తమ చేతులతో తామే పిల్లలకు నకిలీ వస్తువులు ఇస్తున్నామని ఏ తల్లి తండ్రి గుర్తించలేని పరిస్థితులు నెలకొన్నాయి అంతగా ఈ దందా నడుస్తోంది దీనివల్ల రకరకాల అనారోగ్యాలు జబ్బులు తెచ్చుకుంటున్నాం ఏ వస్తువునైనా కల్తీ చేయటం కొంతమంది అక్రమార్కుల కళ ఆహార పదార్థాలు మసాలాలను ఏ స్థాయిలో మతలబు చేశారో ఆ మధ్య పట్టుబడ్డ ముఠాల ఉదంతాలు కళ్లకు కట్టాయి నాణ్యత లేని నూడిల్స్ తయారు చేయటం జీలకర్రలో సోంపు వేయటం బొప్పాయి విత్తనాలను మరలో తిప్పేసి మిరియాలుగా కనికట్టు చేసి మార్కెట్లో విక్రయించటమూ తెలిసిందే పోలీసులు ఈ కల్తీలపై ఎప్పుడైతే దృష్టి సారించారో అక్రమార్కులు రూటు మార్చేసి నెయ్యిని విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నారు నేతి బీరకాయలో నెయ్యి చందంగా వీరి వ్యవహారం ఉంది ఇంతేకాదు బేకరీలు ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలలో జంక్ ఫుడ్ను తినేటప్పుడు వినియోగించే టమోటా మిర్చి సాస్ను కూడా యథేచ్ఛగా కల్తీ చేస్తున్నారు వీటిని ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన జీహెచ్ఎంసీలోని ప్రజారోగ్య విభాగం దాదాపు పడకేసిందనే చెప్పాలి ఎందుకంటే ఈ విభాగంలో తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో కల్తీల తయారీ విక్రయాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి మసాలా దినుసులతో పాటు వేరుశెనగా పొద్దు తిరుగుడు పువ్వు రైస్ ఆయిల్ను కొందరు కల్తీ చేస్తున్నారు ప్రముఖ బ్రాండ్ల పేరుతో ప్యాకెట్లను ముద్రించి వాటిలో కల్తీ నూనెను నింపి హోల్సేల్ వ్యాపారులకు తక్కువ ధరకిస్తున్నారు కల్తీ నూనె అని హోల్సేల్ వ్యాపారులకు తెలిసినా లాభం ఎక్కువగా వస్తుందన్న భావనతో వాటిని రిటైలర్స్కు హోటల్స్ రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లకు సరఫరా చేస్తున్నారు వేరుశెనగా పొద్దు తిరుగుడు నూనెల్ని కల్తీదారులు డబ్బాల కొద్దీ కొనుగోలు చేస్తారు ఆ తర్వాత జంతు కళేబరాలు మాంసాన్ని ఉడికించి నూనెగా మారుస్తారు ఇలా చేశాక ప్రముఖ బ్రాండ్లను పోలిన ప్యాకెట్లను సిద్ధం చేసి లీటరు నూనెలో వంద మిల్లీ లీటర్ల నుంచి రెండు వందల వరకు కల్తీ నూనెను కలిపి సీల్ చేస్తున్నారు ఇక బేకరీ ఉత్పత్తులు మిర్చి సాస్ టమాటో సాసులు కూడా భారీ స్థాయిలో కల్తీ వస్తున్నాయి కుళ్ళిపోయిన టమాటాలకు రసాయనాలను కలిపి తాజాగా ఉండేలా సాస్ను తయారు చేస్తున్నారు చెడిపోకుండా ఉండేందుకు పెట్రోలియం జెల్లీని పూస్తున్నారు చిల్లీ సాస్ పేరుతో పచ్చిమిరపకాయలు రసాయనాలు కలిపి పేస్ట్ను చేస్తున్నారు మరోవైపు వంటింట్లో రోజూ ఉపయోగించే అల్లం వెల్లుల్లి పేస్టులో సగానికి పైగా కల్తీనే ఉంటోంది పాడైపోయిన అల్లం రసం లేని వెల్లుల్లిపాయలను వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి గ్రైండర్లలో వేసి పేస్టుగా మార్చి ఐదు వందల గ్రాములు కిలో రెండు కిలోల చొప్పున ప్యాకెట్లలో నింపి హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు వ్యాపారస్తులకు తోడు మరికొంతమంది ఇలాంటి కల్తీ దందాలకు తెరలేపుతున్నారు శంషాబాద్ రాజేంద్రనగర్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ల పరిధుల్లో పలు ఆయిల్ తయారీ కంపెనీలు ఉన్నాయి వీటికి కావాల్సిన ముడి సరుకులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటాయి ఆ ముడి సరుకు కూడా ఆయిల్ రూపంలో ఉండటంతో రోజుకు వందలాది లీటర్ల ఆయిల్ ముడి సరుకు ట్యాంకర్లు నగరానికి చేరుకుంటాయి ఆ ట్యాంకర్లు ఆయా కంపెనీలకు వెళ్లి నూనె తయారీకి కావలసిన ముడి సరుకులను చేరవేస్తూ ఉంటాయి ఇదే ఇప్పుడు కొంతమందికి వరంగా మారింది అదే సమయంలో గగన్ గగన్పహాడ్లో ఉన్న ఏ వన్ సర్వీసింగ్ సెంటర్లో ఈ ట్యాంకర్ల నుంచి ఆయిల్ను సేకరిస్తున్నారు కు వెళ్లే ముందు డ్రైవర్లు ట్యాంకర్లను నేరుగా సర్వీసింగ్ సెంటర్లోకి తెచ్చి ట్యాంకర్లో ఉన్న ఆయిల్ ను తీస్తారు ఆ ఆయిల్ ను సర్వీసింగ్ సెంటర్ యజమాని తీసుకుని నిల్వ చేస్తాడు అలా నిల్వ చేసిన ఆయిల్ ను పలు కంపెనీలకు చెందిన లేబుల్స్ తో కూడిన డబ్బాల్లో నింపుతారు అలా నింపిన డబ్బాలను నగరంలోని పలు హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు విక్రయిస్తున్నారు ఆయిల్ దందాలకు సంబంధించిన సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటి సర్వీసింగ్ సెంటర్ పై దాడి చేశారు ట్యాంకర్ల నుండి తీస్తున్న ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు సర్వీసింగ్ సెంటర్ నిర్వాహకుడితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు ఎంతకాలంగా ఈ దందా కొనసాగుతోంది ఎవరెవరికి ఈ ఆయిల్ ను సరఫరా చేస్తున్నారో విచారిస్తున్నారు పోలీసులు ఈ కల్తీ నూనె వ్యవహారం మరోసారి వెలుగులోకి రావడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు కంపెనీ పేర్లతో ఉన్న డబ్బాలను బ్రాండెడ్ వనుకుని కొనుగోలు చేస్తున్నామని కానీ అది కల్తీనా కాదా అన్న విషయం ఎలా తెలుస్తుందని అంటున్నారు మహిళలు వస్తువులు తినే ఆహార పదార్థాలను కల్తీ చేసే ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని మహిళలు కోరుతున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న ఇలాంటి వారిని ఉపేక్షించవద్దని లేకపోతే మరికొంతమంది కల్తీ కల్తీకేటుగాళ్లు పుట్టుకొస్తారని అంటున్నారు ఎన్ని చట్టాలు ఉన్నా ఎన్నిసార్లు పోలీసులు దాడులు చేసినా కల్తీగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు రోజు రోజుకు ఆహార పదార్థాల్లో కల్తీ పెరిగిపోతున్న నేపథ్యంలో అసలేం తినాలి ఏం కొనాలి అన్నదే అర్థం కావటం లేదు యథేచ్ఛగా సాగుతున్న ఈ నకిలీ భూతాన్ని అడ్డుకునేదెలా అసలు ఏం చేస్తే దీనికి అడ్డుగట్టవేయవచ్చు అన్న విషయంపై అధికారులు దృష్టి సారించినప్పుడే కట్టడి చేయగలం రోజురోజుకు పెరుగుతున్న కల్తీని అరికట్టాలంటే ప్రభుత్వాలు చిత్తశుద్దితో ముందుకు కదలాలి కల్తీలకు సంబంధించి ఫిర్యాదులు అందినప్పుడో లేక అవి బయటపడినప్పుడో హడావిడి చేయటం కాకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి నకిలీలు చేస్తున్న వారిపై కొరడా ఝడిపించాలి కఠినంగా శిక్షలు విధించాలి అప్పుడే కల్తీగాళ్ల జోరుకు కాస్త బ్రేకులు పడతాయి లేకపోతే మన ఆరోగ్యం కల్తీ రాయుళ్లకు దాసోహమే ఆస్పత్రులకు నాన్స్టాప్ కస్టమర్లమే